కార్యక్రమం నిర్వహించడంలో చాలా శిక్షిస్తున్నాను. ఎందుకంటే మన కళాశాలకు మన ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్కి 1983 నుంచి 2001 వరకు అధ్యక్షత వహించి మన కళాశాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి కిచ్చేసులు ఎర్ర నారాయణస్వామి గారు 29/3/2023 కాలం చేశారు. అతను మన కళాశాలకే కాకుండా మన దేశానికి మన రాష్ట్రానికి కూడా ఎన్నో సేవలు చేసి అతి ముఖ్యమైనటువంటి పదవుల్ని అతను అనుభవించారు. ఎక్స్ ఎంపీగా చేశారు, ఎక్స్ మినిస్టర్గా చేశారు, ఎక్స్ ఎమ్మెల్యేగా, ఎక్స్ జెడ్పీ చైర్మన్గా చేశారు. అలాగే మన కళాశాలకు 18 సంవత్సరాలుగా ద భీమవరం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అధ్యక్షత వహించి మన కళాశాలను ముందుకు తీసుకెళ్లారు. ఆయన కాలం చేసిన ఈ సందర్భంలో మనం సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత వహించవలసిందిగా కాబట్టి మన కళాశాల పెద్దలందరినీ ముందుగా క్రిస్టియన్స్లు శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారికి సంతాపం తెలవలసిందిగా గౌరవం. ముఖ్య అధ్యక్షత వహించవలసిందిగా మన కళాశాల ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడైనటువంటి శ్రీ కొడుకునూరు గౌతమ్ గారిని వేడుకుంటున్నాం. అలాగే ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ మెరగన అప్పారావు గారిని వేదిక చేసేందుగా కోరుకుంటున్నాం. అలాగే మన కళాశాల ద భీమవరం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి మాజీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వప్పిశెట్టి కనకదాస్ గారిని వేదికగా కోరుకుంటున్నాను. మాజీ అధ్యక్షుడు అండ్ ప్రజెంట్ ఉపాధ్యక్ష అయినటువంటి శ్రీ వప్పిశెట్టి కనకరాజు గారిని వేదికగా కోరుకుంటున్నాను. అలాగే ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సెక్రటరీ గారు శ్రీ మెంటే రామనాథన్ గారు వేదిక. అలాగే ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్ శ్రీ గన్నవత్తుల వెంకట శ్రీనివాస్ గారిని వేదిక కోరుకుంటున్నాం. అలాగే ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీ ఆర్ఐటి ప్రకాష్ గారిని వేదిక కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని
అలాగే దక్కేజర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఆర్నాథ్ బాబు గారిని వేదిక కొనుకుంటున్నాం. అలాగే దక్కేజర్ కాలేజ్ పీజీ కోర్సెస్ డైరెక్టర్ తోట రామ్మూర్తి గారిని వేదిక కొనుకుంటున్నాం. అలాగే జిడిపి బీడీ కాలేజీ ప్రిన్సిపల్ అయిన ధనలక్ష్మి గారిని డాక్టర్ ధనలక్ష్మి గారిని వేదిక కొనుకుంటున్నాం. అలాగే మన కేజర్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి రామయ్య గారిని డాక్టర్ రామయ్య గారిని వేదిక కొనుకుంటున్నాం. అలాగే ద కేజర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అయిన శ్రీ రామచంద్రమూర్తి గారిని వేదిక కోరుకుంటున్నాం. అలాగే ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది మనం కళాశ చూపిస్తుంది. సారీ మన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏపీ గంగాధర్ గారిని వేదిక కలుగుతాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళాశాల ప్రిన్సిపాల్ గారు అందరికి నమస్కారం. నేను ఇక్కడ నిర్మించిన ఈరోజు కిడ్స్ స్టేషన్లో పెద్దలు పూజలు నారాయణ స్వామి గారు మొన్న అనారోగ్యంతో ఇరవై తొమ్మిదో తారీఖు మరణించడం ఆయన చాలా మహోన్నత వ్యక్తి. మన కళాశాలకి సుమారు 18 సంవత్సరాలు ప్రెసిడెంట్గా కూడా చేశారు. రాజకీయంగా ఎన్నో పదవులు, సర్పంచ్ కానించి రాజ్యసభ వరకు అన్ని పదవులు కూడా ఆయన చేయలేదు. మేము ఆయన గురించి చెప్పడం కన్నా పెద్దలు బాగా చెప్పగలుగుతారు. బాగా తెలిసినంత వరకు చాలా అరుదుగా అనే వ్యక్తులను మనం చూస్తాం. కారణం ఒకరోజు వైఎస్ఆర్ భవన్లో అభినందన సభని పెట్టినప్పుడు నేను చెప్పాను, చాలా స్థితిమంతుడు ఆయన, చాలా ఆస్తిపండు కుటుంబం, పెద్ద కుటుంబం. రాజకీయాల్లో ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి రూపాయి పాటు చేసుకుని పదవి చేసి ప్రజలకు ఉపయోగపడ్డ వ్యక్తే తప్ప ఒక రూపాయి కూడా రాజకీయంగా లబ్ధి పొందలేదని పలవృద్ధి చెప్పచ్చు. ఆయన గురించి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలామంది వాళ్ళ వంతు సహకరిస్తూ ఉంటారు రాజకీయంగా. ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు కూడా మిగిలితే పొట్లం కట్టి ఎవరికెవరికి వెనక్కి పంపాలి అని తిరిగి పంపిన వ్యక్తి చెప్తున్నారు. ఎలక్షన్ చాలా మిత భాష, చాలా తక్కువ మాట్లాడతారు, అన్నీ తెలుసు, ఉక్కుచూటి వ్యక్తి. మరి కళాశాల కృషిలో కూడా ఆయన సహకారం చాలా ఉంది. ఫౌండర్ ప్రెసిడెంట్ ఆచకటరాయ్ గారు, ఫౌండర్ సెక్రటరీ పద్మనాభం గారు, అలాగే మా నారాయణ స్వామి గారు, మన భరత్ నాగేశ్వర గారు ఎంతో చేశారు ఈ కాలేజీకి. ఈరోజు మనం ఇలా కూర్చుని ఈ సంస్థలో 10 మందికి చదువు చెప్తూ ఈ సంస్థ ద్వారా 10 మంది ఉపయోగపడుతుందంటే కారణం అందరూ కృషి. ఏదేమైనా అలాంటి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నారాయణ స్వామి గారు లాంటి వారి దగ్గర నుంచి వాళ్ళ జీవితంలో కొన్ని సంఘటనలు తీసుకుంటే మనం ఎలా కొనగాలి, ఎలా బతకాలి, ఎలా ఉపయోగపడాలి, సమాజంకి మంచి చేయాలనుకుంటే 4 ఎకరాలు పోయినా పర్లేదు శాతానికి మనస్తత్వంలో ఉన్న వ్యక్తులు అలాంటి వారు మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వచ్చిన వ్యక్తి
భూమి మీద వచ్చిన వ్యక్తి వెళ్ళడం తప్పదు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాన్ని, వాళ్ళ మంచి తరాన్ని కూడా మనం ఎదురికి తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి అని కోరుకుంటూ, వారికి ఎన్నో మా కుటుంబానికి మా కేజీఆర్ వ్యవస్థ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అందరూ కూడా మా కుటుంబంలో కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పెద్దలు కనకరాజ్ గారు ఆ సందేశాన్ని వస్తున్నారు. వేదిక అలంకరించిన సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటనలో మనం అందరం ఇక్కడ సమావేశం కలిగింది. శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారు ఆయన జన్మదిన గ్రామంలో ఆయన గురించి అందరికీ తెలిసిన విషయాలు. ఆయన మొట్టమొదటగా ఉప్పులూరులో పంచాయతీ సర్పంచ్గా చేశారు. ఆ టైంలో వారిని ఎమ్మెల్సీగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా నగడం జరిగింది. తడేపల్లి నుంచి తర్వాత రాజ్యసభకి 2 సార్లు నామినేట్ చేయడం జరిగింది తెలుగుదేశంలో. ఆయన అందరూ కూడా ఆయన్ని పిలిచి పదవులు ఇచ్చారు, కానీ ఆయన ఏ పదవి కోసం అర్హులు సచ్చిన విషయం లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఇచ్చినా మంత్రిగా ఇచ్చినా కూడా వారిని పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి ఇచ్చారు. నేను మొట్టమొదటగా పంచాయతీ సర్పంచ్ మాత్రమే, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చాక వారిని పిలిచి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. అప్పుడు కూడా కోరుకొని లేకపోతే డబ్బు ఖర్చు పెట్టి చేసిన వ్యవహారం కాదు. ఆయన పెద్ద మనిషి, గౌరవనీయుడు. ఈ ప్రాంతంలో వర్గం, ఈ కాపు వర్గంలో ఏమైనా చేయాలంటే ఆయన పెద్ద మనిషి, ఆయన కావచ్చు. ఇంకా ఎవరు కూడా దాని గురించి ప్రశ్నించే వ్యవహారం లేదు. వారు బాగా విద్యావంతుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా సంపన్నుడు, చాలా సంపాదన, చాలా ఆదాయం ఆస్తున్నటువంటి వ్యక్తి. గౌరవం చెప్పినట్టు రాజకీయంలో ఆయన ఆస్తి చాలా బాగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ ఆయన ఏ ఒక్క రూపాయి కూడా రాజకీయంగా సంపాదించిన వ్యవహారం లేదు. అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన గొప్పతనం ఏంటంటే ముందు నుంచి చివరి వరకు, చనిపోయే రోజు వరకు కూడా చాలా పెద్ద మంచిగా గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి. అంతా ఎక్కడ కూడా ఒక బ్లాక్ మార్క్ లేనటువంటి వ్యక్తి. మేము కూడా రాజకీయాల్లో గోవిందరావు నారాయణ స్వామి గారే మాకు రాజకీయాల్లో ఆదర్శం అని చెప్పి నేను అనేక సార్లు చెప్పాను. ఈ మధ్యన మొన్న ఉగాది నాటకు భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి సమావేశంలో కూడా నేను ఆ మాట చెప్పాను. ఎర్ర నారాయణ స్వామి గారే నాకు రాజకీయంగా ఆదర్శం, ఒక గురువు అని చెప్పి నేను మళ్ళీ మధ్య 10 రోజులు కూడా నేను తెలియపరిచినటువంటి విషయం. అంత ఎందుకు చెప్తున్నానంటే మాకు ఆయన అంటే అంత ప్రేమ, అంత గౌరవం. ఆయన ఆధ్యాత్మికంగా కూడా చాలా పరిణతి చెందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర కూర్చుంటే చాలా విషయాలు చెప్పేటట్టుగా పేమంతలో జరిగినటువంటి సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక ఏ సమావేశాలు జరిగినా ఆయన్ని పిలిస్తే, ఆయన పెద్ద మనిషిగా ఉంటే, లేకపోతే ఆయన నాయకత్వం వహిస్తే ఆ సభ సక్సెస్ అవుతుంది. ఆయన అన్ని సభలకి కూడా హాజరయ్యేవారు. మరి ఈ మధ్యకాలంలో సుమారు 2 సంవత్సరాల కింద భార్య కాలం చేసిన తర్వాత ఆయన చాలా వెళ్ళిపోయారు. తర్వాత తొంభై రెండు సంవత్సరాలు వయసు వచ్చింది. ఆయన నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చారు. ఆఖరి 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నారంతే కానీ జీవితం ఎప్పుడు కూడా ఆయన నిర్మలంగా జరుపుకున్నారు. చాలా సుఖంగా మనం బతికారు. ఆయన జీవితం కూడా చాలా శుభప్రదంగా జరిగింది. ఆయన ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్ప విషయాలు మాకు చెబుతూ ఉండేటట్టు వారు. వారి మరణం అంటే మీకు తెలుసు కదా, ఈ కాలేజీకి కూడా సుమారు ఒక 15-16 సంవత్సరాలు అధ్యక్షుడిగా చేశారు.
ఆయన ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఆయన మాటే ఫైనల్ డిసిషన్. దాని మీద ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఎంత నెమ్మదిగా ఏ కామ్గా ఉన్నప్పటికీ విషయం వచ్చేటప్పటికీ ఆయన తప్పనిసరిగా జడ్జిమెంట్ చెప్పేవారు. ఆయన మాట చెబితే తప్పు అయితే నేను తప్పు ఇది ఇలా చేయకుండా ఉండవలసింది నువ్వు అని చెప్పేవారు. ఒకటే మాట అది కూడా చాలా ఏమాత్రం స్పీడ్ కూడా ఉండదు. అలా ఆయన నోట మాట మాట వచ్చిందంటే ఆ విధంగానే ఇక్కడ జరిగేది కాలేజీలో. అంటే కొంచెం ఇంచుమించుగా కాలేజీ స్థాపించిన కొత్తలో మరి మనకు అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా ఆయన సాల్వ్ చేసినవారు. ఆయన మాటే వేదవాక్కుగా జరిగేది. ఆయన కాలేజీ ఇలా నిలబడటానికి చాలా మంది ముఖ్య కారకుల్లో ఆయన చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయన ఈ దీనికే కాదు ఏ సంస్థలో అయినా సరే ఆయన అంత నిక్కచ్చిగా నిర్మమటంగా నిర్భయంగా తీర్పు చెప్పేటటువంటి వారు. నాన్స్వామి గారు అంటే 92 సంవత్సరాలు చెందిన తర్వాత ఆయన కాలం చేయడం అనేది గోవింద్ చెప్పినట్టు కాలధర్మం. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నిలబడిపోవడానికి అవకాశం లేదు. ఎవరైనా నిండుకోవాల్సిందే, ఎప్పుడైనా నిండుకోవాల్సిందే. కాకపోతే నిండు జీవితాన్ని సుఖప్రదంగా జరుపుకున్నటువంటి వ్యక్తి, గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తి, ఎవరి చేత ఒక మాట కూడా పడినటువంటి వ్యక్తి, మరి మనందరికీ కూడా ఆరాధ్యుడు. ఆయన ఈ సంతాన సభ ద్వారా వారికి వారు శివైక్యం చెందాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. నమస్తే. పెద్దలు మరణ అప్పారావు గారు ఆయన మొన్న ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని సాగనడం జరిగింది. మరి జాతీయ జెండా ఆయన మీద పరచడం, తర్వాత ఒక 3 రౌండ్లు గాల్లోతో పక్కన కలుపుతాం, మొత్తం ఒక 15 మంది మొత్తం ఎస్పీ గారు అందరూ కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. ఆయన అంత్యక్రియలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆయనకి తగిన పద్ధతిలో అంత్యక్రియలు జరిగింది. ఈరోజు మా నారాయణ గారి గురించి బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నదానికి విలువతో రాజకీయం పెట్టలేదు. ఆయన రాజకీయం గారి ఏ అవగాహన వచ్చినా ఇతర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు కానీ ఆయన సలహా పెట్టుకున్నట్టుగా మీరు ఎన్నో పనులు అలంకరిస్తూ నిగర్వంగా సామాన్యులు కూడా విన్నసే వారికి బహుమతిగా మాట్లాడుతూ మీరు సమాధానం చెప్పినప్పుడు ఎంతో మనల్ని ముఖ్యంగా వ్యవహరించేవారు. అటువంటి ఆయన వారి ఇప్పుడు ఆయన విషయం చెప్పాలంటే ఆయన జగన్ గారి మార్చుకుంటూ కూడా మీరు రాజకీయాల్లో ఎంతో కథలు అనుభవించినప్పటికీ ఎక్కడ అవినీతి లేనటువంటి నాయకులు అసలే నాయకులు ఏంటంటే వారి కుటుంబానికి తన ప్రకార సాధన పెట్టుకోవాలి. ప్రకాష్ గారు సందేశం సభ నమస్కారం. సభాధ్యక్షుడు, మిగిలిన సహచర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మెంబర్ అండ్ వివిధ సంస్థల అధ్యాపక అధ్యక్షులు నమస్కారం. ఇది నాన్నసాంగ్ గారి గురించి చెప్పుకోవాల్సింది. ఆయన పరిపూర్ణ జీవితం గడిపారు. వ్యక్తిగత జీవితం కానీ వృత్తిగత జీవితం కానీ రాజకీయ జీవితం కానీ అంత
సుదీర్ఘమైన జీవితం ఎవరికి ఉండదు. రాజకీయాలు చాలా మంది చాలా పదవులు చేసుకుంటొచ్చు. నేను ఒక అనేక సార్లు ఎమ్మెల్యేగా అనేక సార్లు ఎంపీగా ఉండొచ్చు తప్ప ఇంత విశిష్టంగా అంటే గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అన్ని పదవులు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అన్ని చట్టసభల్లో కూడా అంటే స్థానిక సంస్థ నుంచి సర్పంచ్ కానించి ఒక సొసైటీ ప్రెసిడెంట్ కానించి ఒక జడ్పీ చైర్మన్ కానీ లేదా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ రాజ్యసభ కానీ ఇలాగ కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నా ఎన్ని పదవులు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే బహుశా ఈయన ఒక్కడే ఉంటాడు. చాలా మంది చాలా కాలం పదవులు చేయలేరు. అన్ని పదవులు చేసిన ఏకైక నాన్సాంగ్ గారు అలాగే చాలా పరిపూర్ణ గడిపారు. గొప్ప అంశమే. ముఖ్యంగా ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మౌనం ఎంత బలమైంది, నిశ్శబ్దం ఎంత విలువైంది అనేది ఆయన చూస్తే మనకు అర్థమవుతుంది. వెరీ డిసిప్లిన్డ్ పర్సన్, క్రమశిక్షణ కానీ లేకపోతే ఆయన మాట మాట్లాడేటప్పుడు కానీ ఆచి తూచి ఎదుటి వాళ్ళని వినడానికే ఆయన ఇప్పుడు ఇష్టపడేవారు తప్ప ఆయన చెప్పడానికి ఇప్పుడు కూడా పెద్ద అవసరం చూపించేవారు కాదు. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ఆయన అమృతత్వం వాళ్ళని కూడా అభిరుమతో జీవించడం అనేది చివరి వరకు అమృతం కూడా గౌరవం పొందడం అనేది చాలా హృదయ విషయం. అలాగే వ్యక్తిగత లెక్కేస్తే నాకు అయితే చాలా సరైన సంబంధం ఉండేది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను మేఘనసార్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎక్కువ ఆయనతో ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆ రకంగా అయితే చాలా ఎక్కువ దగ్గరగా చూసిన అంశం కానీ ఇలాగా కుటుంబం గురించి కూడా చాలా ఎక్కువ దగ్గరగా తెలుసున్న విషయాలు నాకు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పినట్టయితే ఇవాళ మనం డిఎన్ఆర్ కాలేజీ గురించి ఏమైతే చెప్పుకుంటామో ఆ డిఎన్ఆర్ కాలేజీ ఫండింగ్ ఫస్ట్ ఫండింగ్లో 80,000 నుంచి 10,000 ఇచ్చారు. ఆ రోజుల్లో 1944-45లో 10,000 రూపాయలు అంటే అంటే ఆల్మోస్ట్ 43-44లో ఇవాళ ఒక 50 కోట్లతో సమానమైన అమౌంట్ వాళ్ళు ఆ రోజు డొనేట్ చేయడం జరిగింది. అలాగే గన్నాభద్ర ఫ్యామిలీ నుంచి ఇవాళ 16 ఎకరాలు ఇవాళంటే 100 కోట్లు ఆస్తుంది. సో ఆ కాలేజీ నిర్మాణంలో ఇక్కడ మన సంస్థకు సంబంధించిన చాలా ముఖ్యులు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అంటే ఆ మాదిరి భీమవరం చుట్టుపక్కల కానీ భీమవరం పరిసరాలు కానీ విద్యావ్యాప్తి కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఈ నాన్సాగర్ ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ పనిచేశారు. అలాగే ఇప్పుడు మరణి జీవి పుట్టిన వ్యక్తి గిట్టడం చాలా సామాన్యమైన ప్రక్రియ కాబట్టి అందరికీ ఆయన చాలా ఘనంగా ఆయన ఘనమైన నిలవడం తప్ప ఆయన గురించి మనం అయ్యో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత పరిపూర్ణమైన జీవితం అందరి ఆదర్శవంతమైన జీవితం గడిపిన ఆయనకి సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 7 నిమిషాలు మీతో పంచుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఆయన్ని కలిస్తాక అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం వెళ్తే తెలుగు పేపర్ చదువుతూ ఉండేవాడు, ఈవినింగ్ చదివితే హిందూ పేపర్ చదువుతూ ఉండేవాడు. నాకు తెలిసి ఆయన టాప్ టు బాటమ్ చదివేశారు పేపర్ ఇన్ఫర్మేషన్. మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఇలా చేస్తే బాగుంటుంది అంటే బాగా అది ఎప్పుడుకో ఫోన్ చేశారంటే ఒక సంవత్సరంతో ఒకసారి ఫోన్ చేసి ఒక చిన్న సలహా ఇలా ఉంటే బాగుంటుంది జీవితం అది ఇలా చేయాలి. మీరు కాలేజ్ విషయంలో కూడా చాలాసార్లు ఫోన్ చేసి బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే మహా వ్యక్తి. సరే ఏదైనా మన ప్రకాష్ గారు చెప్పినట్టు సపోర్ట్ చేస్తే ఆయన ఆశయాన్ని ఆయన ఆలోచనని కూడా మన అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మా ప్రజల గారు శ్రీనివాస్ గారు సందేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గోవింద్ గారికి ఇతర పెద్దలకు వేదిక ముందు ఆశీర్యులైన మన కళాశాల సిబ్బందికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి నారాయణ స్వామి గారు లాంటి వ్యక్తి మనం చూడాలంటే చాలా అరుదుగా కనపడతారు. ముఖ్యంగా మా కుటుంబానికి వారికి చాలా దగ్గర బంధుత్వాలు ఉన్నాయి. మరి గోవింద్ గారు, కనకరాజు గారు, అప్పారావు గారు, ప్రకాష్ గారు మాట్లాడినట్టు ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి అయిన ఒక రకంగా చెప్పాలంటే సంసార జీవితంలో ఉన్న యోగి లాంటి మనిషి అయిన మరి ఎన్నో పదవులు చేశారు. ఆయన ఒక జమీందారీ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి గారి దగ్గర నుంచి వారసత్వంగా ఆయనకి దాదాపుగా 400 ఎకరాలు పంచుకున్నారు ఆయన. అయితే
చాలా భాగం ఈ రాజకీయాల్లోనే ఆయనకి ఖర్చు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆస్తుల విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేయలేదు. ఆయనకి ఇద్దరు కుమారు. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే పిల్లలకి ఏ ఇండస్ట్రీ పెట్టాలి, ఏం చెయ్యాలి, ఏ లైసెన్సులు తేవాలి అనే ఆలోచనలో ఉంటారు. కానీ అన్నడో కూడా ఆయన ప్రజల కోసం ఆలోచించారు తప్ప పిల్లల విషయంలో ఏనాడు ఆయన ఆలోచించలేదు. ముఖ్యంగా టైం, ఆయన ఎప్పుడు కూడా ఏదైనా మీటింగ్కి రావాలంటే మనం ఆయన వస్తే అక్కడ టైం అయిందా లెక్క, అంత పంక్చువాలిటీ ఆయన మెయింటైన్ చేసేవారు. ఆయనకి నాకు వయసు రీత్యా చాలా తేడా ఉన్నా కూడా నేను దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల నుంచి ఆయనతో నేను దగ్గరగా మసులుతున్నాను. ఎక్కువగా ఈ కాలేజీ వ్యవహారాల్లో కూడా మన గోవింద్ గారు చెప్పినట్టు ఫోన్ చేసి కోర్సులు ఏమి వచ్చినాయి, కొత్త కోర్సులు ఏం పెట్టారు, సంస్థ ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉండేవారు. ఇంకో ముఖ్యమైన విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక సందర్భంలో స్వర్గీయ మెండె పద్మనాభం గారు, గన్నబుత్తు నాగేశ్వరరావు గారు, మరికొందరు పెద్దలు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు, ఆ మీటింగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మనకు ఉపయోగపడుతుంది, మీతో పాటు నాకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అందులో మీటింగ్లో కూర్చున్న ఒక వ్యక్తి మాట్లాడిన ఒక మాటకి ఆయనకి చాలా బాధ కలిగింది. ఆయనకి సంబంధం లేని విషయంలో ఆయన అవతల వ్యక్తి మాట్లాడితే ఆయన ఏమి మాట్లాడకుండా కూర్చున్న స్థానం నుంచి లేచి మెంటే పద్మనాభం గారికి, గణపతి నాయేశ్వరికి ఇద్దరికి రెండు చేతులు పెట్టి నమస్కారం పెట్టి కారుకి వెళ్ళిపోయారు. అంటే ఆయన్ని నచ్చని విషయంలో మనమైతే అవతల వ్యక్తి మీద చిరాకుపడటమో కేకలేయటమో చేస్తాం, కానీ ఆయన స్పాట్లో ఒక నిమిషం కూడా లేకుండా వెళ్ళిపోయారు. అంతటి సంస్కారం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. అయితే ఇంతటి పూర్ణ పురుషుడికి కూడా జీవితంలో ఆయనకి బాధ కలిగించిన సందర్భం ఏదంటే, ఆయన పెద్ద కుమారుడికి ఒక కొడుకు ఉండేవాడు. హైదరాబాద్లో ఉండగా ఈయన మంచి పొజిషన్లో ఉండగానే ఆ కుర్రోడు బాల్కనీ మీద నుంచి టెర్రస్ మించి పడిపోయి మరణించడమే ఆయన జీవితంలో ఆయనకి మాకు తెలిసి బాధాకరమైన సంఘటన. ఆ తర్వాత ఇంకా పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు అని మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎంతోమంది పుడతారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి మహనీయులు మన సంస్థకి 18 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టం. మరి ఖచ్చితంగా ఆయన ఆలోచనల్ని, ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. చెయ్యి సెక్రటరీ గారు మనందరం నారాయణ స్వామి గారు, నిత్య శేషులు నారాయణ స్వామి గారు వచ్చి లేదంటే చాలా బాధాకరంగా ఉంది. గర్వపరమైన కాంతికరంగా నాకు అనిపిస్తుంది నారాయణ స్వామి గారిని. రాజకీయ దురంధరుడు, మితభాష ఎన్నో పదవులు అలంకరించిన ఎర్రా నారాయణ స్వామి గారు మన మధ్య లేరంటే అది చాలా బాధాకరమైన విషయమే. మన కాలేజీ కూడా 18 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసి ఆయన సలహాలతో, సంప్రదింపులతో, నా తండ్రి గారైనటువంటి వెంటే పద్మనాభం గారితో, గణపతి నాగేశ్వరరావు గారితో కాలేజీ కృషికి, అలాగే ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి ఆలోచనలు, సలహాలు, సంతృప్తులు జరిపి వాళ్ళ కృషి కోసం ఎంతో ప్రయత్నం చేసేవారు. నా తండ్రి గారైనటువంటి వెంటే పద్మనాభం గారికి చిలకాల మిత్రుడైన, వాళ్ళు కలిసిమెలిసి రాజకీయంగా కూడా ఎన్నో రోజులు ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తి ఆశయాల్ని, స్ఫూర్తిని మనమంతా ముందుకు తీసుకోవాలని, ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఆయన
మాకు వర్షకి తాతయ్య గారు అవుతారు, ఇంకో వర్షకి బాబాయ్ గారు అవుతారు. సంస్థ తరఫున, అంతా తరఫున ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని సేట్ అయ్యి ఆయన ఆశయాలని స్ఫూర్తిని ఆలోచనని మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ చేయండి. మన సంస్థ కూడా మనందరూ కూడా నారాయణ స్వామి గారికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు సంతాపం తీర్మానం రాయించాము. మనమంతా కూడా తీర్మానం చేయడం జరిగింది, తన కుటుంబ సభకి కాళేశ్వర పనిచేయడం జరిగింది. మరి మనందరం కూడా ఒక రెండు నిమిషాలు మన ఆత్మీయాన్ని చేకూరాలని మన కుటుంబానికి ప్రగాఢ సాంతం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అనుకుంటుంది. Condolence resolution on the death of Sri Hara Narayana Swami Garu. We, the members of this condolence and memorial meeting held at KJRL College at Aranas, Bhimwaram, on 3rd April 2023, deeply mourn the sad demise of Sri Hara Narayana Swami Garu, lifelong educationist, the honorable former president of the Memorial Education Society, who passed away on 29th of March 2023. Sri Yadra Narayana Swami Garu was born on April 30th, 1931. He is born at West Godavari district, Uppaluru Mandal, studied MA and LLB in Lucknow. In 1959, he won as Sarpanch of Uppaluru. After that, he was elected as the president of this cooperative rural bank in the nearest village in the cooperative society elections. In 1972, he contested from local bodies and was elected as MLC, served as a minister in the Congress government between 1976-78. He joined the TDP in 1984. He became the Tadapallagudam MLA for Atwai two times. Later, he was elected as Rajya Sabha MP. Moreover, in order to strengthen the TDP, he contested in the Jilla Parishad direct elections in 1987 and won the post of JP chairman. Moreover, Narayana Swami served as TDP Joint District President, State General Secretary, Politburo member and chairman of the Polavaram Project Implementation Committee. Staying away from politics after 2005, he was an Indian politician. He was a member of parliament representing Andhra Pradesh in Rajya Sabha, the upper house of India's parliament, as a member of the Telugu Desam Party. The Bhimwaram Education Society governing body members have expressed
deep condolence on the death of Sri Arun Narayan Swami Garu, former president of the Bhimur Education Society, senior leader of Telugu Desam, and former member of parliament. He said that Sri Arun Narayan Swami Garu worked tirelessly for the party's reputation in various citizen capacities in as a chairman of a Jilla Parishad, general secretary of Telugu Desam party, member of Politburo and district president. He said that Sri Arun Narayan Swami services in the public life are unforgettable. The members of today's meeting shall cherish forever the fond and everlasting memories of Sri Arun Narayan Swami Garu, his ideals, caring nature, and bearing struggles in life, and even in illness, managing situations will be the footsteps for inspiring the present politicians and adheres his memory to all. The meeting offers heartfelt condolence on his demise and deepest sympathy to his family members. Thank you.